హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోంపల్లికి ఓలల్వల్కి మధ్యలో ఒక ఇండిపెండెంట్ హోమ్ సేల్కి ఉంది, దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. మనకి కోంపల్లికి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తుంది, ఓలల్వల్కి మధ్యలో వస్తుంది. ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 200 స్క్వేర్ యార్డ్లో కట్టడం జరిగింది. ఇండిపెండెంట్ హోమ్ అన్నమాట. ఆల్మోస్ట్ 3 రూమ్స్ ఉంటాయి, 3 బెడ్రూమ్స్ ఉంటాయి. 200 స్క్వేర్ యార్డ్లో నార్త్ ఫేసింగ్తో కట్టడం జరిగింది. మంచి వాస్తు, 100% వాస్తుతో కట్టడం జరిగింది. ఓనరు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడం గురించి ఈ హోమ్ని సేల్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో ఇది రెడీ టు మూవ్ ఇన్ హోమ్. ఎటువంటి మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ కానీ మనకి చేయించుకోవడానికి గట్రా ఏమి ఉండదు. 100% మంచి వాస్తు అండ్ లోపల ఇంటీరియర్స్ కూడా చాలా బాగా చేయించుకున్నారు. అండ్ కిచెన్ కూడా మాడ్యులర్ కిచెన్ చేయించుకున్నారు, వుడ్ వర్క్ కూడా చేయించుకున్నారు. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. 2018లో మనకి ఇది కన్స్ట్రక్షన్ అయ్యి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. 2018లోనే మనకి ఇది కన్స్ట్రక్షన్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఎటువంటి వాటర్ ప్రాబ్లం కానీ ఎటువంటి ఇబ్బంది కానీ అక్కడ లేదు. మంచి డీసెంట్ కాలనీ. ఆల్మోస్ట్ మనకి ఇది లోపల వర్క్ కూడా మనకి ఎటువంటి పెండింగ్ వర్క్ కూడా లేకుండా వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళటం గురించి ఈ హోమ్ని మనకి సేల్కి పెట్టారు. చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సో వేరే కాంట్రాక్ట్ పర్సన్స్ కూడా ఇవ్వడానికి లేదు. నాకు డైరెక్ట్ ఓనర్తోనే మనం మాట్లాడడం జరుగుతుంది. సో మధ్యలో ఎవరికి బ్రోకర్షిప్ అట్లాంటివి కూడా ఏం లేవు. మంచి ఏరియాలో ఉంది ఫ్రెండ్స్. బస్ స్టాప్ కూడా దగ్గర 500 మీటర్స్లోనే మనకి బస్ స్టాప్ కూడా ఉంది. మెయిన్ రోడ్కి ఒక 5 మినిట్స్ మాత్రమే ఉంటుంది. సో ఇది ఎగ్జాక్ట్ ఓల్డ్ అల్వా లొకేషన్లో ఉంటుంది హోమ్ వచ్చేసి. అండ్ అక్కడ నుంచి కోంపల్లి కూడా మనకు 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ సో మంచి ఏరియాలో వాటర్ ఫెసిలిటీ కూడా మనకి ఉంది. అండ్ ఈ మున్సిపల్ వాటర్ కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, మనకి రావడం జరుగుతుంది. సో లోపల మీరు చూసినట్లయితే కనుక లోపల బెడ్రూమ్స్ కానీ కిచెన్ కానీ మోడ్యులర్ కిచెన్ చేయించారు, వుడ్ వర్క్ కూడా చేయించారు. హాల్ కూడా మంచి స్పేసియస్గా కట్టించారు. మొత్తం అంతా చాలా హైఫైగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ హోమ్ చాలా అందంగా ఉంటుంది. సో కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ ఉంది మీకు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక నాకు నా నెంబర్కి డిస్క్రిప్షన్లో ఇస్తాను, నాకు వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక ఇది 1.4 క్రోర్ చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. 1.6 క్రోర్ చెప్పారు, బట్ ఆఫ్టర్ నెగోషియేషన్ 1.4 ఫైనల్ చేశారు, అందుకంటే తగ్గినారు అన్నారు. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.